హాయ్ ఫ్రెండ్స్ మిస్టర్ బచ్చన్ మూవీ ఎలా తీద్దాం అనుకున్నారంటే ఒక మంచి హరీష్ గారు ఒక మంచి కథని సెలెక్ట్ చేసుకుని దాంతోపాటుగా వింటేజ్ రవితేజ గారు లుక్స్తో పాటు ఆ ఎనర్జీని కలిపి ఒక మంచి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్గా సినిమా అయితే తీద్దామనుకున్నారు నేను కూడా హరీష్ శంకర్ అలాగే రవితేజ గారి కాంబినేషన్ మీద ఎంతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని సినిమాకి వెళ్తే అన్ఫార్చునేట్లీ ఆ ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ అవ్వలేదు అండ్ ఓవరాల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే టూ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ అనమాట ఇంకా డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళిపోతే ఫస్ట్ హాఫ్లో ఓన్లీ ఏదైతే మెయిన్ ప్లాట్కి సంబంధించి రిలేటెడ్గా ఉన్న సీన్స్ ఏవైతే ఉన్నాయో అవైతే చాలా ఇంటెన్స్గా చాలా బాగున్నాయి అట్ ద సేమ్ టైం ఆ సీన్ల వల్లకే డైలాగ్ కూడా చాలా బాగుంది హీరో ఎంట్రన్స్ కానివ్వండి లేదా మన జగ్బ్ బాబు గారి ఇం ఇంట్రొడక్షను అలా కొన్ని సీక్వెన్సెస్ అయితే బాగున్నాయి మిగతాదంతా ఏదైతే ఎంటర్టైన్మెంట్ అనుకుని తీసారో అదంతా చాలా ల్యాగ్ అయిపోయింది అట్ ద సేమ్ టైం సచ్చా కమేడియన్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పది సీన్లు చేస్తే ఓన్లీ ఒక రెండు మూడు మాత్రమే క్లిక్ అయినాయి మిగతా అదంతా బోరింగ్ వేలో వెళ్ళిపోయింది సో ఇలా ఒక రెండు మూడు సీన్లతో ఫస్ట్ హాఫ్ అయితే ఓకే అన్నట్టు అయితే అనిపించుకుందనమాట అండ్ సెకండ్ హాఫ్లోకి వెళ్ళిపోతే స్టార్టింగే మెయిన్ ప్లాట్తో స్టార్ట్ అయ్యి చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్తోంది అనుకునే లోపే అన్వాంటెడ్ లేదా అన్సెటిల్డ్ కామెడీతో దాన్ని కూడా బోరింగ్ చేస్తారనమాట ఎక్కడైతే హైక్ వెళ్తుందో అక్కడ అనవసరమైన సీన్లు పెట్టడము లేదా ఒక లవ్ సీన్ పెట్టడం లేదా కామెడీ సీన్ పెట్టడంతో అది కూడా ఇంట్రెస్టింగ్ అయితే ప్రొసీడింగ్స్ అయితే ముందుకు తీసుకెళ్ళలేకపోయింది కాకపోతే సెకండ్ హాఫ్లో ఉండే డైలాగులు కానివ్వండి ఒకటి రెండు ట్విస్ట్లు కానివ్వండి లేదు ఫైట్స్ కానివ్వండి చాలా బాగున్నాయి అండ్ సినిమా మొత్తం జనాలు ఏ మోడ్లో ఏ టోన్లో ఉన్నా సరే ఏదైతే క్యామియో వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారో ఆ ఒక్క ఫైవ్ టు టెన్ మినిట్స్ మాత్రం థియేటర్ మొత్తం హల్ చల్ అయితే అయిపోయిందనమాట సో క్యామియో అయితే బాగా వర్కౌట్ అయిందని అయితే చెప్పుకోవచ్చు అండ్ మిగతా విషయాలకు వచ్చేస్తే సాంగ్స్ బాగున్నా సాంగ్ ప్లేస్మెంట్స్ అయితే బాగాలేదు ఏదైతే వీళ్ళ ప్రమోషన్స్ ఇంట్రెస్టింగ్గా ఉన్నాయో సినిమా అయితే అంత ఇంట్రెస్టింగ్ అయితే క్లియర్గా అయితే చెప్పుకోవచ్చు మనం సో మీరు కనుక ఒకవేళ మేము ఒక అమ్మా నాన్న తమిళమ్మాయి లేదా ఒక ఇడియట్ రేంజ్లో మేము రవితేజ గారు ఎనర్జీ చూద్దాం అనుకుంటే హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ మ్యాచ్ అయ్యేటట్టు అంత ఎనర్జీ అయితే ఈ సినిమాలో కూడా చూపించారు అండ్ ఏదైతే లుక్స్ మనం పాస్ట్ ఒక సెవెన్ ఎయిట్ మూవీస్లో నుంచి మిస్ అవుతున్నామో అది ఈ మూవీలో అయితే క్లియర్గా అయితే మనకి ఒక వింటేజ్ రవితేజ లుక్స్ అని అయితే అనిపిస్తాయి ఎందుకంటే లాస్ట్ సెవెన్ ఎయిట్ మూవీస్లో మనం కొంచెం డిసప్పాయింట్ అయ్యామన్నమాట అది ఇందులో అయితే ఫుల్ఫిల్ అయింది ఒకవేళ ఇవన్నీ మా ప్రయారిటీ కాదు మీరు ఒకవేళ అమితాబ్ బచ్చన్ అలాగే రవితేజ గారికి ఒక కామన్ ఫ్యాన్ అయి ఉంటే కనుక మీరు ఈ సినిమాని థియేటర్లో అయితే ప్రిఫర్ చేయొచ్చు ఈ రెండు మాకు మెయిన్ థింగ్ కాదు అనుకుంటే కనుక కథ బాగుండాలి ఫుల్ ఇంట్రెస్టింగ్గా ఉండాలి కొంచెం రేసీగా వెళ్ళాలనుకుంటే అనుకుంటే మాత్రం ఈ సినిమానైతే మీరు థియేటర్లో స్కిప్ చేసి ఓటీటీలోకి వచ్చాక జస్ట్ ఒక వన్ టైం వాచబుల్గా అయితే చూడొచ్చు అనమాట సో ఓవరాల్గా మూవీ వచ్చేసరికి క్లియర్గా డిసప్పాయింట్ చేసిందని అయితే అనుకోవచ్చు ఎందుకంటే ఆ లుక్స్ ఆ ట్రైలర్ చూసి పెట్టుకున్న హోప్స్ అంతా ఈ సినిమాలో అయితే మిస్ అయింది కంప్లీట్గా ఏదైతే వీళ్ళు ఎంటర్టైన్మెంట్ రాసుకున్నారో అది అసలు ఈ ప్లాట్కి ఎలాంటి సంబంధం లేదు కాబట్టి అంత ఇంట్రెస్టింగ్గా అయితే అనిపించదు అట్ ద సేమ్ టైం హీరోయిన్ బాగున్నా సరే సినిమాకి అయితే ఎలాంటి రిలేటెడ్ సినిమా స్టోరీకి అయితే ఎలాంటి రిలేటెడ్ లేదు కావాలని ఒక స్పెషల్ ఫోకస్గా హీరోయిన్ పెట్టాలి ఒక మంచి హీరోయిన్ పెట్టినందుకు ఆవిడ మీద స్పెషల్ ఫోకస్లు పెట్టాలి అండ్ మనం ఇంతకుముందు చెప్పినట్టు సాంగ్స్ మనకి బయట వినడానికి బాగున్నా కూడా వాటి ప్లేస్మెంట్స్ బాగాలేదు సో ఇలా చాలా మైనస్ పాయింట్స్ ఉన్నాయి సో ఇది మిస్టర్ బచ్చన్ రివ్యూ అయితే సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటిల్ దెన్ బాయ్